ఇప్పుడైతే మనం సబ్స్క్రైబర్కి అయితే కాల్ చేయబోతున్నాం. ఈ నంబర్కి అయితే కాల్ చేస్తున్నా, స్పీకర్ అయితే ఆన్ చేసి పెడుతున్నాం. బ్రో, సబ్స్క్రైబర్స్ తోటే మాట్లాడుతున్నా ఎవరిదాకా, అందరితోటి ఒక్కొక్కరితోటి. నువ్వు అప్పుడే ఫోన్ చేస్తున్నావు, చెప్పు బ్రో. డెలివరీ చేసా అంటే సాయంత్రం అంటే ఆఫ్టర్నూన్ ఇచ్చి ఆఫ్టర్నూన్ అప్పుడు నేను డెలివరీ చేసుకొని వచ్చా. అయితే ఇప్పుడు ఏంటన్నా అమౌంట్ 3 డేస్ అయినా సరే అకౌంట్ పడలేదన్నా. ఏ రోజు? 14 తారీఖు 15 తారీఖు. 14 15 హైదరాబాద్? హైదరాబాద్ కాదు కాదన్నా. ఎక్కడ? విజయవాడ. బ్యాంక్ హాలిడేస్ ఏమైనా ఉన్నాయా? నీ బ్యాంకు కాదు, మొత్తం బ్యాంకు ఓవరాల్గా బ్యాంక్ హాలిడేస్ ఏమైనా ఉన్నాయా? బోనాల పండుగ ఏమైనా నడుస్తున్నాయి కదా, ఎందుకంటే నాకు ఇంతకుముందు ఫోన్ చేసినా కూడా 3 రోజులే పడలేదన్నాడు. అంతకుముందు పడ్డే ఇప్పుడు పడలేదన్నాడు. మన ఇంతకుముందు నీకు బ్యాంకులో ట్రాన్స్ఫర్ అయిందా మనీ? ఫస్ట్ నువ్వు జాయిన్ అయ్యి ఎన్ని రోజులు అవుతుంది అసలు? నేను జాయిన్ అయ్యి 2 మంత్స్ అవుతాను. అక్కడ నుండి పట్ అయినా 3 డేస్ నుంచి పడట్లేదు. ఓకే, నీకు సెక్యూరిటీ డిపాజిట్ కట్ అయిందా? కట్ అవ్వలేదు బాబా. కట్ అయినా చూపించలేదు కదా అసలు. అప్పుడు అప్పుడు కట్ అయినా చూపిస్తారు కదా, మెసేజ్ అది వచ్చింది కదా. ఆ మెసేజ్ కూడా రావట్లేదు, అమౌంట్ అట్లానే ఉంటాయి, ఖర్చు కూడా అవ్వలేదు, అది అకౌంట్ కూడా పడలేదు. సరే ఒకసారి యాప్ ఓపెన్ చేయి. ఓపెన్ చేశా, కింద ఎర్నింగ్స్ మీద క్లిక్ చేయి. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే మన పేఅవుట్ హిస్టరీ 10 జూలై 16 జూలై మీద క్లిక్ చేయి. అక్కడ ఏం కనిపిస్తుంది? టోటల్ అమౌంట్ వచ్చింది 1 డేస్ ఫోటో పెట్టు. ఫోటో పెట్టినా చూద్దా. ఈ మోడిట్ మీద క్లిక్ చేయి. ఓకే, ఏం కనిపిస్తుంది? ఇది నో పేఅవుట్ ట్రాన్స్ఫర్ అని ఉందా? నీకు ఎంత రావాలి అసలు 10 జూలై 16 జూలై మధ్యలో? తర్వాత 15వ తారీఖు 15వ తారీఖు జాయిన్ ఎప్పుడైనా గురు జాయిన్ ఎప్పుడైనా జాయిన్ ఎన్నిసార్లు డ్యూటీ చేసిన? ఇప్పుడు జాయిన్ అయినాక సెక్ రీచ్ అయితే సెక్యూరిటీ డిపాజిట్ కింద కట్టేంది బ్రో మనీ, అందుకే పడట్లేదు. అవి నిండేదాకా పడాయి. అది మీ సిటీలో ఎంత ఉందో నాకు ఐడియా లేదు. సెక్యూరిటీ డిపాజిట్ 500 కాదు, ప్రతి వీక్ ఉంటుంది 500. అంటే ఒక 2000 అయ్యేవరకనే హైదరాబాద్లో అయితే 2000 వరకు ఉంది. మీ సెటిల్ ఎంత ఉందో నాకు తెలియదు. ఇప్పుడు నువ్వు 2000 అయిందనుకో, 2000 మైనస్ ఉంటుంది స్విగ్గీలో. అంటే ఫస్ట్ స్టార్టింగ్లో చూపించింది ఏంటంటే 500 మైనస్ అని చూపించింది. తర్వాత నాకు తెలిసిన 100 చెప్తే అది అట్టుంది సాలరీ మైనస్. తర్వాత అప్పుడు అవును రిఫండ్ అది కదా నేను చెప్పే సెక్యూరిటీ డిపాజిట్ అది అప్పుడే చెప్పో. సో కట్ కట్ కాలేదు, ఇంకా మైనస్ ఉంది. ఇంకా ఇంకెంత ఉందో అది నువ్వు అప్పుడు ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ కనిపించేది ఆ వీక్స్లో. ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ కనిపించేది మనకు 4 వీక్స్ డాటానే ఉంటుంది ఇక్కడ. ఒకవేళ మ్యాక్సిమం అయితే దానికే కట్ అయింది, నేను 100% చెప్తున్నా. డ్యూటీ చేసుకుంటే చేసిన అమౌంట్ పడతాయా? అదే ఆ సెక్యూరిటీ డిపాజిట్ మీ సిటీకి ఎంత ఉందో తెలిస్తే. ఇప్పుడు ఒక 2000 ఉంది అనుకో బ్రో సెక్యూరిటీ డిపాజిట్ మీ సిటీకి,
2000 అంటే నువ్వు 2000 చేసేదాకా నీ బ్యాంకు వాడాయి, 2000 ఎప్పుడైతే దాటిపోతుందో అప్పుడు నుంచి వాడితే. ఇప్పుడు నీ దగ్గర నువ్వు ఎంత చేసినావు, ఎంత కట్ అయింది అనేది నాకు తెలియదు, ఎందుకంటే అలా 4 వీక్స్ అయి చూపిస్తుంది కదా. అది తెలియాలంటే ఆ యాప్లో రైట్ సైడ్ పైన హెల్ప్ సెక్షన్లకు, అందులో ఇన్సెంటివ్ అండ్ పేఅవుట్ ఇష్యూ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాంట్లో క్లిక్ చేసిన తర్వాత మన పేఅవుట్ ఇన్కరెక్ట్ టు బ్యాంక్ అకౌంట్ అని ఉంటుంది. పేఅవుట్ ఇన్కరెక్ట్ టు బ్యాంక్ అని ఉంటుంది. అదాని క్లిక్ చేసిన తర్వాత ఇవరకనే నువ్వు 11:30 అదే 3 డేస్ అన్నావు, ఆ 3 డేస్ ఫోటో పెట్టాలి. ఫోటో పెట్టిన తర్వాత నీకు కస్టమర్ కేర్ లైన్లోకి వస్తాను అన్నట్టు 24 అవర్స్లో వచ్చి అతను నీకు రిప్లై ఇస్తాడు, ఇప్పటివరకు ఎంత కట్ అయ్యింది, ఇంకెంత కట్ ఇవ్వాల్సింది ఉన్నది అనేది అక్కడ చూపిస్తాడు అన్నట్టు. ఏమొచ్చింది రిప్లై? ఎప్పుడు పెట్టినావు? మార్నింగ్ అంటే 24 అవర్స్ అవు, 24 అవర్స్ చాట్ పడింది కదా, 24 అవర్స్లో ఫోన్ అన్నా అక్కడ రిప్లై అన్నా వస్తుంది. మ్యాక్సిమం నేనైతే ఖచ్చితంగా చెప్తున్నా సెక్యూరిటీ డిపాజిట్ పోతున్నాయి, ఆ మనీ అయిపోయిన తర్వాత నీకు బ్యాంక్లో పడడం స్టార్ట్ అవుతుంది. అది అంతే, ఇక ఏం ప్రాబ్లం లేదు. ఓకే రైట్.